మట్టి లోక సంబంధి అయిన మనిషిని దేవుని సంబంధిగా మార్చే నిత్య జీవమునకు నడిపించగలిగే దేవుని మాటలను మీకు అందిస్తున్న మా బైబిల్ విజ్డమ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి మా వీడియోలను లైక్ చేయండి షేర్ చేయండి మా ఈ సువార్త పరిచర్య వ్యాప్తికి సహకారులు కండి సహనములో దాగిన ధన్యత ఈరోజు సహనములో దాగిన ధన్యత అనే ఒక అద్భుతమైన సందేశాన్ని మనం ఆలోచిద్దాం సహనము అనగా ఊర్పు సహనము అనే మాటకు బైబిల్లో కొన్ని పర్యాయ పదాలు ఉన్నాయి అవే విధంగా ఊర్పు లేదా ఓపిక తొందరపాటు తనం లేకపోవడం దీర్ఘశాంతం ఇలా బైబిల్లో ఎన్నో పదాలు మనకి ఈ సహనం అనే మాటకు పర్యాయ పదాలుగా కనిపిస్తాయి ఊర్పు ఓపిక దీర్ఘశాంతం తొందరపాటు తనం లేకపోవడం తొందరపాటు నిర్ణయాలు తీసుకోకపోవడమే సహనము కలిగి ఉండడం ప్రియమైన దేవుని పిల్లలారా సాధారణంగా ఎవరైనా కష్టంలో ఉన్నప్పుడు బాధల్లో ఉన్నప్పుడు ఇబ్బందుల్లో ఉన్నప్పుడు అనారోగ్య పరిస్థితికి వెళ్ళినప్పుడు ఎవరి కుటుంబంలోనైనా కుటుంబానికి ఆధారంగా ఉన్న వాళ్ళు చనిపోయినప్పుడు వాళ్ళు ఎంతగానో రోదిస్తారు బాధపడుతూ ఉంటారు మన సహోదరులు మన సహోదరీలు బాధపడుతున్నారని తెలిసి వాళ్ళ కష్టంలో మనం ఓదార్చడానికి వెళ్తాం వాళ్ళతో మనం మాట్లాడే మాటలు ఎలా ఉంటాయి ఎవరైనా చనిపోయి బాధపడుతుంటే అమ్మ కొంచెం సహించుకోవాలి పిల్లలు ఉన్నారు నీ వాళ్ళ ఏడుస్తుంటే నీ పిల్లలు కూడా బాధపడుతుంటారు వాళ్ళు ఇబ్బంది పడతారు తర్వాత నువ్వే ఎన్నో సమస్యలు ఎదుర్కోవాల్సి ఉంటుంది కనుక పిల్లల కోసం అయినా కొంచెం సహనం కలిగి ఉండాలి అనారోగ్యం వచ్చి బాధపడుతున్నప్పుడు కూడా దేవుడు స్వస్థపరుస్తాడు మేము ప్రార్థన చేస్తున్నాం కొంచెం ఓపిక పట్టమని మనం మన తోటి వారికి చెప్పడం మనందరికీ తెలుసు మనం చేస్తుంటాం ఇవన్నీ బాధల్లో కష్టాల్లో సహించుకోవాలని చెప్తాం భార్యాభర్తల మధ్య ఏదైనా ఇబ్బందులు వచ్చినప్పుడు కొంచెం ఓర్చుకుంటే అన్ని సర్దుకుపోతాయని చెప్తాం ఇదంతా పద్ధతి బాగుంది అంటే బాధలో ఉన్న వారికి నీవు ఓదార్పును ఇస్తున్నావు సహనం కలిగి సహనంతో ఉండమని నీవు సలహా చెప్పావు మంచిదే కానీ ఇవే బాధలు ఇవే కష్టాలు ఇవే ఇబ్బందులు ఇదే అనారోగ్యం మన కుటుంబంలో ఎవరైనా మరణించి ఏమండి మనకు దూరం అయిపోయినప్పుడు మనం ఎందుకో సహనం కలిగి బ్రతకలేకపోతున్నాం మనం ఎందుకో సహనాన్ని కలిగి ఉండలేకపోతున్నాం ఇతరులకు చెప్పాం ఓపిక పట్టాలమ్మా సహించుకోవాలి ఇవన్నీ సర్వసాధారణంగా మనకు వస్తూ ఉంటాయని చెప్పిన మనం మన బ్రతుకులో ఈ కష్టం వచ్చినప్పుడు మన బ్రతుకులోకే బాధలు వచ్చినప్పుడు మనం సహించుకోలేం సహించుకోలేక చనిపోవాలనుకునే వాళ్ళు కొంతమంది సహించుకోలేక ఏమండి కుటుంబానికి దూరం అయిపోయే వాళ్ళు కొంతమంది సహించుకోలేక దేవునికి దూరం అయిపోయే వాళ్ళు సంఘానికి దూరం అయిపోయే వాళ్ళు ఈ మహాజ్ఞానానికి దూరం అయ్యే వాళ్ళు చాలామంది ఉంటారు ఎందుకంటే వాళ్ళకు సహనం లేదు సహించుకోమని చెప్పారు ఒకప్పుడు కానీ వీళ్ళ బ్రతుకులోకి కష్టం వచ్చినప్పుడు సహించుకోలేని పరిస్థితుల్లో వీళ్ళు ఉన్నారు ఈరోజు మనల్ని మనం పరిశీలించుకోవాలి మన బ్రతుకు ఎలాగుంది సహనం కలిగి ఉండమని చెప్పిన నీవు సహనం కలిగి బ్రతుకుతున్నావా క్రైస్తవుడంటే సహనం కలిగినవాడు క్రైస్తవుడంటే ఓర్పు గలవాడు ప్రియమైన దేవుని పిల్లలారా మన తండ్రి చాలా సహనం కలిగిన దేవుడు ఆయన మనం ఎన్ని పాపాలు చేస్తున్నా ఆయన సహించుకుంటానే ఎదురు చూస్తున్నాడు నీ మార్పు కోసం బాప్తిస్మం తీసుకున్న తర్వాత మనం కూడా ఎన్నో పొరపాట్లు చేస్తూనే ఉంటాం తెలుసో తెలియకో అయినా సరే దేవుడు సహించుకుంటూ ఉండబట్టే ఇప్పటికీ మనం ప్రాణంతో బ్రతకగలుగుతున్నాం
ఆయన కూడా సహనాన్ని కోల్పోతే అసలు ఈరోజు మనకు భూమి మీద బ్రతుకుంటుందా చెప్పండి. ఆయనకు ఓర్పు లేకపోతే, ఆయనకు దీర్ఘశాంతమే లేకపోతే ఈరోజు మనం బ్రతికే వాళ్ళమా? మనం చేసిన పాపాలకు ఎప్పుడూ చనిపోవాలి. మనము ఆయనను పెట్టిన ఇబ్బందులకు ఎప్పుడో ఈ భూమి మీద నుండి దేవుడు మనల్ని తీసివేయాలి. ఇప్పటికీ మనం బ్రతుకుతున్నాము అంటే దేవునిలో ఉన్న దీర్ఘశాంతం, ఆయనలో ఉన్న సహనం. మరి మన తండ్రి సహనం కలిగిన వాడు గనుక ఆయన పిల్లలుగా మనం కూడా సహనము కలిగి బ్రతకాలి లోకంలో. పరిశుద్ధ గ్రంథంలో దేవుడు చెప్తాడు, నేను పరిశుద్ధుడనై ఉన్నలాగున మీరు పరిశుద్ధులుగా ఉండండి. నేను ప్రేమ కలిగిన వాడు గనుక మీ సహోదరుల పట్ల మీరు ప్రేమ కలిగి ఉండండి. నేను కనికరము కలిగిన వాడను గనక మీరు కనికరం చూపండి. నేను క్షమాహృదయం కలిగిన వాణ్ణి గనక మీరు క్షమించే మనసు కలిగి ఉండనని చెప్తున్నాడు. అలాగే నేను ఎంతో సహనము కలిగిన వాడను గనక మీరు కూడా నా పిల్లలుగా సహనం కలిగి ఈ లోకంలో బ్రతకాలని ఆయన చెబుతున్నాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, సహనము కలిగి బ్రతకటం నేర్చుకోవాలి. సహనం కలిగి మనం బ్రతికితే చాలా మేలులున్నాయి. ఒక్కోసారి చాలామంది కుటుంబంలో సమస్యలు వచ్చినప్పుడు సహించుకుంటారు కదా. కుటుంబంలో భర్త వలన ఇబ్బంది వచ్చిందనుకోండి, సహించుకుంటారు. భార్య వలన ఇబ్బంది వచ్చిందనుకోండి, సహించుకుంటారు. అన్నదమ్ముల వలన ఇబ్బంది వచ్చిందనుకోండి, సహించుకుంటారు. అక్క చెల్లెళ్ళ మధ్య భేదాభిప్రాయాలు వస్తే సహించుకుంటారు. కానీ అనారోగ్యం వచ్చినా సహించుకుంటారు. కానీ సంఘములో ఏదైనా చిన్న సమస్య ఏర్పడితే సహించుకోకుండా దేవునికి దూరం అయిపోతున్నారు. అలాంటి వారికి చాలా అవసరమైన పాఠం ఇది. నీ కుటుంబంలో సర్దుకుపోయావు, సహించుకున్నావు, ఎందుకంటే నా భర్తే కదా అనుకున్నావు. అక్కడ నా భార్యే కదా నన్ను ఇబ్బంది పెట్టింది అనుకున్నావు. నా సహోదరులే కదా నన్ను ఇబ్బంది పెట్టింది, నా తమ్ముడే కదా, నా అన్నే కదా అని సర్దుకుపోయావు. కానీ మరి సంఘములో ఉన్న వాళ్ళందరూ ఎవరు? వీళ్ళు సహోదరులు కాదా? వీళ్ళు సహోదరులు కాదా? సంఘాన్ని నడిపించే సేవకుడు నీకు తండ్రి లాంటి వాడు కాదా? కానీ ఎక్కడెందుకో మనం సహించుకోలేక మమ్మల్ని ఇబ్బంది పెడుతున్నారు, మాకు ఇబ్బంది కలుగుతుందని శాశ్వతంగా దేవునికి దూరం అయిపోయే పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నారు. ఈ మహాజ్ఞానానికి దూరం అయిపోతున్నారు అంటే పరలోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోతున్నారని మీరు అర్థం చేసుకోవాలి. నీ కుటుంబంలో ఎన్నో జరిగితే సహించుకున్న నీవు సంఘములో ఏదో చిన్నది జరిగినప్పుడు నువ్వెందుకు సహించుకోలేకపోతున్నావు? నా అన్నే కదా, నా తమ్ముడే కదా, నా సహోదరులే కదా, అది నా కుటుంబం కదా, నా తండ్రి పిల్లలే కదా వాళ్ళంతా. తెలుసో తెలియకో ఏదో నా పట్ల జరిగించారు, నన్ను ఇబ్బంది పెట్టారు అని నువ్వు సహించుకోవాలి కదా. సహించుకుంటే ఎంత గొప్ప భాగ్యం మనకు లభిస్తుందో తెలుసా? పరిశుద్ధ గ్రంథంలో ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4:5 అపొస్తలుడైన పౌలు గారు ఫిలిప్పి పట్టణములో ఉన్న క్రీస్తు సంఘానికి ఉత్తరాన్ని రాస్తూ ఆయన ఏమంటున్నారంటే, సహోదరులారా, సహోదరీలారా, సంఘమా, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి. ఎంత మంచి మాట అండి, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయుడి, ప్రభు సమీపముగా ఉన్నాడు. అర్థమవుతుంది ఈ మాట. ఇక్కడ ఏమంటున్నాడంటే, మీ సహనమును, సంగమా, మీ సహనమును సకల జనులకు తెలియబడనీయండి, ప్రభు సమీపముగా ఉన్నాడు. మన సహనమట సకల జనులు అంటే మన గ్రామంలో ఉన్నవారు, మన వీధిలో ఉన్నవారు, మన కుటుంబంలో ఉన్నవారు, మన సంఘములో ఉన్నవారు, సకల జనులకు మన సహనాన్ని ఏం చేయాలి? తెలియబడనీయాలి. అంటే మీలో సహనం ఉందని తెలుసుకోవాలి అందరూ. ఈ సహోదరి అండి చాలా సహనం అండి, చాలా ఓర్పు గలదండి. ఈ సహోదరుడండి ఎంత ఓర్పు గలవాడండి, ఎన్ని కష్టాలు వచ్చినా సహించుకుంటాడండి ఈయన అని చెప్పుకోవాలన్నమాట. మనమంటే తెలిసిన వాళ్ళందరూ మన సహనాన్ని తెలుసుకోవాలి, అంతేకాదు ప్రభువు కూడా తెలుసుకోవాలి. సమీపముగా ఉన్నాడంటే, సమీపంగా ఉన్నాడంటే ఆయన కూడా మీకు దగ్గరలో ఉండి మిమ్మల్ని గమనిస్తున్నాడు. మీకు ఆయన దూరంగా లేడు,
ఆయన సమీపంలోనే ఉన్నాడు, నీ చెంతే ఉన్నాడు, నీతోనే ఉన్నాడు. కనుక సకల జనులతో పాటు ప్రభువు కూడా మీ సహనం తెలియాలి. ప్రభువుకు తెలిసే విధంగా, సకల జనులు తెలుసుకునే విధంగా నీ సహనాన్ని నీవు తెలియచేయాలి అని దేవుడు చెప్పాడని. ఎంత మంచి మాట అండి. మరి మనం సహించుకోగలుగుతున్నామా? మన సహనాన్ని ఇతరులు తెలుసుకోగలుగుతున్నారా? ఏమికండి సహనం ఉండదండి, ఓపిక ఉండదండి, ఓర్పు లేని మనిషి అండి. ప్రతిదానికి తొందరపడతా ఉంటుందండి, తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటా ఉంటుందండి. ఇతను కూడానండి చాలా తొందరపడతాడండి, తొందరపాటు నిర్ణయాలండి అని చెబుతున్నారు అంటే, నిన్ను గూర్చి ఈ మాటలు చెబుతున్నారు అంటే, అసలు నువ్వు సహనం కలిగిన వాడవా, సహనం కలిగిన దానవా? సహనం కలిగి బ్రతికితే ఏముందో చూడండి ఒకసారి. 2 తిమోతి 2:12 అపోస్తలుడైన పౌలు తన ఆత్మీయ కుమారుడైన తిమోతికి ఉత్తరం రాస్తూ, తిమోతి నీవు నేను మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము అన్నాడండి. ఎంత మంచి మాట. సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. యేసుక్రీస్తు వారు ఏం చేస్తున్నారు ఈరోజు? మనల్ని ఏలుతున్నాడు, మనలను పరిపాలిస్తున్నాడు, మనలను నడిపిస్తున్నాడు. మనము కూడా, ఆయనను ధరించిన మనం కూడా సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఎక్కడా? ఎక్కడా ఏలతాం? అక్కడా ఏలతాం. ఎక్కడ? పరలోకంలో కూడా. బలా నమ్మకమైన మంచిదాసుడా, 5 పట్టణాల మీద నీవు అధికారివై ఉండుము. ఇంకొకడు వచ్చాడు, బలా నమ్మకమైన మంచిదాసుడు, అతనితో అన్నాడు ప్రభు, బలా నమ్మకమైన మంచిదాసుడా, ఈ కొంచెంలో నీవు నమ్మకంగా ఉన్నావు, 10 పట్టణాల మీద నీవు అధికారివై ఉండు. అంటే ఏంటి? ఏలే గొప్ప భాగ్యం. ఏలే వాళ్ళని ఏమంటారండి? రాజులు. రాజులుగా మనం ఏలతామట. సహించిన వారమైతే అంటే పౌలు గారు తనను కూడా కలుపుకున్నాడు. అంటే సేవకుల్లో కూడా ఏముండాలి? సహనం ఉండాలి. విశ్వాసులైన వాళ్ళలోనే కాదు, సేవకుల్లో కూడా సహనం ఉండాలి. సహనం లేకపోతే సేవ జరగదండి. ఒక కుటుంబంలో ఉన్న పిల్లలు ఎంత ఇబ్బంది పెడుతున్నా తండ్రి ఓర్చుకుంటాడు. ఎందుకంటే నా పిల్లలు కదా, నేను కన్న పిల్లలు కదా అని ఓర్చుకుంటాడు. సంఘములో ఉన్న సేవకుడు కూడా, నా బిడ్డలే కదా, ఒక మాట నన్ను అన్నారు పర్వాలేదులే, నా పిల్లలే కదా అని అనుకోవాలి, సహించుకోవాలి, వాళ్ళని దగ్గర చేర్చుకోవాలి. ఒకవేళ ఏదైనా ఒక మాట అన్నా తర్వాత ఫోన్ చేసి బాగున్నారా, మళ్ళీ పిలుచుకోవాలి, కలిసిపోవాలి, వాళ్ళని దేవుణ్ణి పెంచాలి. ఈ లోకపు తల్లిదండ్రులు చూడండి, పిల్లలు ఎంత విసికిస్తారో. కొంతమంది పిల్లలు ఉంటారండి, తల్లిని తండ్రిని ఎంత టార్చర్ పెడతారంటే చెప్పిన మాట వినరు. అసలు ఇంట్లో ఉన్న వస్తువులు పగలగొడతా ఉంటారు, చెప్పినా వినరు. కూర్చోరా అంటే నిలబడతాడు, నిలబడరా అంటే కూర్చుంటాడు. అంటే మన మాట అస్సలు పట్టించుకోడు. అలాంటప్పుడు మనం ఏం చేస్తున్నాం? నా బిడ్డ కదా అని నువ్వు ఓర్చుకున్నావు. సంఘములో సేవకుడు కూడా అలాంటి మనసు కలిగిన వాడై ఉండాలి ప్రియమైన దేవుని పిల్లలారా. మాటలు చెప్పడం చాలా ఈజీ, కానీ దాన్ని క్రియలలో కనబరచడం అనేది చాలా కష్టం. మనం కూడా మాటలు చెప్పి ఓదారుస్తుంటాం, కానీ అది మన బ్రతుకులోకి వచ్చినప్పుడు మనం సహించుకోలేం. సహనము కలిగి ఉండాలి సేవకుడైనా విశ్వాసి అయినా. అదే చెప్తున్నాడు పౌలు గారు, కుమారుడా మనము సహించిన వారమైతే ఆయనతో కూడా ఏలుదుము. ఈ 2 మాటల్లో మనం ఏం చూసాం? ఫిలిప్పీ పత్రికలోను తిమోతి పత్రికలో చూసిన మాటలు మనం ఆలోచిస్తే, సహించమని దేవుడు చెబుతున్నాడు, సహించు, నీ సహనమును సకల జనులకు తెలియబడనివ్వు అంటున్నాడు. ఇంతకీ ఏ విషయంలో సహించుకోవాలి మనం? ఏ విషయంలో సహించాలని చెబుతున్నాడు దేవుడు? ఒక్కసారి బైబిల్లో ఆ మాట చూద్దాం. ఏ విషయాలలో మనం సహనం కలిగి ఉండాలో కూడా దేవుడు చెప్పాడండి. యాకోబు పత్రిక 1:12 చూడండి ప్రియులారా. యాకోబు పత్రిక 1:12 నుండి శోధన సహించాలట. చూసారండి, శోధన సహించువాడు ధన్యుడు, అతడు శోధనకు నిలిచిన వాడై ప్రభు తన్ను ప్రేమించిన వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందును. ఎంత మంచి మాట అండి, ఎంత అద్భుతమైన మాట చెప్పాడు.
ఏమంటున్నాడంటే ఇక్కడ శోధన సహించువాడు ధన్యుడు. ఏం సహించాలి? శోధన. దేవుని పిల్లలమైన మనకి ఏమొస్తాయి? శోధనలు వస్తాయి. వస్తాయా? వస్తాయి. ఎవరి ద్వారా వస్తాయి? శోధన ఎవరి ద్వారానే రావచ్చు. కుటుంబంలో మన రక్త సంబంధుల ద్వారా రావచ్చు, భార్య ద్వారా రావచ్చు, భర్త ద్వారా రావచ్చు, అలాగే కుటుంబంలో నీ రక్త సంబంధుల ద్వారా రావచ్చు. శోధన అనారోగ్యం రూపంలో రావచ్చు, ఆర్థిక ఇబ్బందుల రూపంలో రావచ్చు, కష్టాల రూపంలో రావచ్చు, ఏమండి ప్రాణాపాయ పరిస్థితి కూడా రావచ్చు. శోధన పలు విధాలుగా ఉంటుంది. అలాగే సంఘములో ఎవరైనా విశ్వాసుల ద్వారా శోధన రావచ్చు, దైవజనుల ద్వారా శోధన రావచ్చు, ఎవరో నిన్ను ఇబ్బంది పెట్టి ఉండవచ్చు. ఇదంతా ఏంటంట? ఇదేంటండి? శోధన. ఏంటండి ఇదంతా? శోధన. శోధనను ఏం చేయాలి? మనం సహించాలి. శోధన కూడా అందరికి రాదండి. శోధన అందరికీ రాదు. దేవుని కోసం ఉన్నతంగా బ్రతికే వాళ్ళకే శోధన వస్తుంది. కొంతమంది ఎలా ఉంటారంటే దేవుని కోసం బ్రతకరు. సాతాను వాళ్ళని ఏం శోధిస్తాడు? వాడు శోధించకముందే నా ఓటు నీకే అన్నావు నువ్వు. వాడు శోధించడానికి రాకముందే నా ఓటు నీకేనని వాడికే ఓటు కుదితే ఇక నీకు శోధన ఎందుకు తెస్తాడు వాడు? నీవు దేవునికి నమ్మకంగా బ్రతికితేనే నీకు శోధన వస్తుంది. దానిని మనం సహించాలి. శోధన వచ్చినప్పుడు ఏం చేయాలి? సహించాలి. అది ఏ రూపంలోనైనా రానివ్వండి, సహించాలి. శోధించేవాడు అక్కడ ఉన్నాడు, వాడే సాతాను. దేవుడు శోధించడండి, దేవుడు పరిశోధిస్తాడు, పరిశీలిస్తాడు. శోధించేదెవరు? సాతాను. అందుకే క్రింద మాటలో చూస్తే ఎవడైనను శోధింపబడేటప్పుడు నేను దేవుని చేత శోధింపబడుతున్నానని అనకూడదు. దేవుడు ఎవరిని శోధించడు, అంతేనా? దేవుడు ఎవరిని శోధి, మరి శోధించేదెవరు? అమ్మా చెప్పండి, శోధించేదెవరు? సాతాను. అసలు వాడి పేరేంటో తెలుసా? వాడి పేరే శోధకుడు. ఆ శోధకుడు యేసునొద్దకు వచ్చి అని మనం చదువుతుంటాం. యేసు బోధకుడైతే వీడు భయంకరమైన శోధకుడు. ఎక్కడున్నారు దేవుని పిల్లలు? ఏ ప్రాంతంలో ఉన్నారు? వాళ్ళని ఏ విధంగా శోధించాలి? ఏ విధంగా దేవుడికి వాళ్ళని దూరం చేయాలి? ఈ మాటలకు ఏ విధంగా దూరం చేయాలి? ఈ సత్యవాక్యానికి దూరంగా ఎలా చేయాలి? ఈ సహవాసంలో నుండి ఎలా పంపించాలని వాడు ఎప్పుడు కూడా ఎదురు చూస్తూనే ఉంటాడు. వాడి పనే అది, మనల్ని శోధించి దేవునికి దూరం చేయటం. ఆలోచించండి ప్రియులారా, శోధన సహించువాడు ధన్యుడు. ఏంటి ఆ ధన్యత అంటే, శోధనలో దాగిన ధన్యత ఏంటి? ప్రభు తన్ను ప్రేమించు వారికి అన్నాడు చూడండి అక్కడ. శోధనలో దాగిన ధన్యత ఏంటంటే ప్రభు తాను ప్రేమించు వారికి, తన్ను ప్రేమించు వారికి వాగ్దానము చేసిన జీవ కిరీటమును పొందుతాడు. ఏమండి? దేవుడట తన్ను ప్రేమించే వారికి వాగ్దానం చేశాడట. ఏమిటది? ఏంటా వాగ్దానం? జీవ కిరీటం ఇస్తాను, నన్ను ప్రేమించే వాళ్ళకి జీవ కిరీటం ఇస్తాను అన్నాడు. ఆ ప్రేమించే వాళ్ళకి ఇచ్చే జీవ కిరీటం ఎవరికి ఇస్తున్నాడు? ఇప్పుడు సహించే వాళ్ళకి ఇస్తాడట. ఆ మాటకు అర్థం అదే. తన్ను ప్రేమించే వారికి వాగ్దానము చేసిన ఆ జీవ కిరీటం మరెవరికి ఇస్తాడు అంటే, ప్రేమించిన వారితో పాటు సహించిన వారికి కూడా ఇస్తానంటున్నాడు. సహనములో దాగిన ధన్యత ఇది. యాకోబు పత్రిక 5:11 సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. మీరు యోబు యొక్క సహనమును గూర్చి వింటిరి. ఆయన ఎంతో జాలియు, ఎంతో కనికరము గలవాడని మీరు తెలుసుకుని ఉన్నారు. చాలు, చూసారా ఎంత మంచి మాటలు చెప్పాడండి. 5:11 ఆయన అంటున్నాడు, సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. అంతే కదండి, యాకోబు 1:12 బట్టి శోధన సహించువాడు ధన్యుడని చదువుకున్న మనం ఏమనుకుంటున్నాము? శోధనలు సహిస్తే ఎంత ధన్యతో అనుకుంటున్నాము కదా. మీరు ఎలా సహించాలంటే, ఎవరిలాగా సహనం కలిగి ఉండాలంటే, మీరు యోబులాగా సహనం కలిగి ఉండాలి. పాత నిబంధనలో సహనం అనగానే మనకు కనిపించే ఒక గొప్ప వ్యక్తి ఆయనే యోబు గారండి. నిజంగా ఆయనకు వచ్చినంత శోధన ఎవరికి వచ్చిండదేమో నేను అనుకుంటున్నాను. యేసుక్రీస్తు వారిని క్రొత్త నిబంధనలో మినహాయిస్తే
పాత నిబంధన కాలపు భక్తులలో యోబుకొచ్చిన శోధన అది మామూలు శోధన కాదండి. ఎలా వచ్చింది శోధన? ఎలా వచ్చింది శోధన? సాతాను యోబు దేవుని కోసం బ్రతుకుతుంటే ఓర్వలేక పర్మిషన్ ఎక్కడ తెచ్చుకున్నాడు? దేవుని దగ్గర పర్మిషన్ తెచ్చుకొని శోధన ప్రారంభించాడు. శోధన ప్రారంభించి ఏం చేశాడంటే తనకున్న ఆస్తులన్నీ పోగొట్టాడు. మొదట 7,000 గొర్రెలు ఏమండి ఆకాశము నుండి అగ్ని వచ్చి 7,000 గొర్రెలను కాల్చివేసిందట. మనం ఆ యోబు గ్రంథం మొదటి అధ్యాయంలో చూస్తాం. ఆకాశము నుండి అగ్ని వచ్చి 7,000 గొర్రెలను కాల్చివేసిందట. షేబాయిలు వచ్చి ఎద్దులను వాటితో పాటు 500 ఆడుగాడలను కూడా పట్టుకుపోయారట. కైదీలు 3 సమూహములుగా వచ్చి ఒంటెలను పట్టుకుపోయారట. భయంకరమైన సుడిగాలి వచ్చి తన పిల్లలు 10 మంది విందు చేసుకుంటుంటే ఒక భవనంలో ఆ సుడిగాలి చేత భవనం కుప్పకూలిపోయి 10 మంది పిల్లలు చనిపోయారట. బైబిల్లో చదువుతున్నామండి. ఇవి నిజాలు, ఇవి జరిగిన వాస్తవాలు. వార్త వెంట వార్త, వార్త వెంట వార్త. మనమైతే సహనం కలిగి ఉంటామా? ఒక్కసారి మీరు ఏమండి ఆలోచించండి. మనమే ఒకవేళ యోబు స్థానంలో ఉంటే సహించుకొని దేవుడి కోసం బ్రతుకుతామా? మనం మన సహనం ఎంతవరకు ఉంటుందండి? మనమైతే ఆ గొర్రెల దగ్గరే తొలి రౌండ్లోనే మన సహనాన్ని మనం కోల్పోతాం. తొలి రౌండ్కే ఇంకా చర్చికి వచ్చేది ఉండదు. మళ్ళీ నువ్వు చర్చికి రావాలంటే 8 సంవత్సరాలు పడుతుంది. అసలు వస్తావో లేదో కూడా తెలియదు. ఎందుకంటే నాకు కష్టం వచ్చి పడింది. చాలామంది చూడండి ఏంటమ్మా రాలేదంటే నా ఇబ్బంది నాకుందండి. మేమేమనగలవండి చెప్పండి? నా ఇబ్బంది నాకుంది అంటావు నువ్వు ధైర్యంగా. ఎన్ని ఇబ్బందులున్నా దేవుణ్ణి వదిలిపెట్టలేదండి. ఎవరు? యోబు గారు. వార్త వెంట వార్త, వార్త వెంట వార్త. 7,000 గొర్రెలు పోయేయండి మాటలండి. మనకు 2 కోడిపెట్టలు చనిపోకూడదు. మనకి 2 కోడిపెట్టలు చనిపోతే చాలు ఆ వారం బంద్. కొంచెం డబ్బులు నష్టమైతే చాలు ఇంకింతే సంగతులు. ఏంటండి మన విశ్వాసం? అసలు విశ్వాసులమేనా మనం? ఒక్కసారి మనల్ని మనం పరిశీలించుకోవాలి. పోయిన వారం మనం విన్నాం కదా పాఠం, మీరు విశ్వాసము గలవారై ఉన్నారో లేదో మిమ్మల్ని మీరు పరిశీలించుకోండి, పరీక్షించుకోండి. వాక్యమని దేవుడిచ్చిన ఈ ఏమండి అర్థము వంటి ఈ వాక్యంలో మన విశ్వాసాన్ని, మన బ్రతుకును పరిశీలించుకోవాలి. 7,000 గొర్రెలు పోయాయి, 3,000 ఒంటెలు పోయాయి, 500 జతల ఎడ్లు, 500 ఆడుగాడిదలు, 10 మంది పిల్లలండి. అసలు మనకు ఒక్క కొడుకు చనిపోయాడు అనుకో, 4 ఉన్న కుటుంబంలో ఒక్కడ చనిపోయినా దేవుడికి మావాడే దొరికాడా, మేమే దొరికామా అంటుంటారు. అంటే ఏంటి, ఆ పక్కనోడు పోయినా పర్వాలేదు. ఎంత స్వార్థం అండి. మరి మిగతా నీకు 4 అయితే ఇంక 3 ఉన్నారే, 2 అయితే ఇంకొకడు ఉన్నాడే, అయినా మనం సహించుకోలేమండి. నేనే దొరికానా దేవుడికి అంటుంటాం. అక్కడ 10 మంది పోయారు ఉన్నోళ్ళంతా. అసలు ఎవరూ మిగలలేదండి. యోబు గారికి ఒక్కళ్ళు మిగలకుండా మొత్తం 7 మంది మగపిల్లలు, 3 ఆడబిడ్డలు మొత్తం ఒకేసారి చనిపోయారండి. ఆ రోజు ఏమన్నాడో తెలుసా? తల్లి గర్భములోని నేను వచ్చేటప్పుడు వీళ్ళు లేరు, నాకు ఈ పిల్లలు లేరు, ఈ ఆస్తులు లేవు, దిగంబరిగానే వచ్చాను, దిగంబరిగానే వెళ్ళిపోతాను ఆ దేవుడి దగ్గరికి. వా, ఎంత గొప్పవాడండి ఆయన. మనం అనగలుగుతామా? మనం సహించుకోగలుగుతామా? ఇలా వార్త వెంట వార్త, వార్త వెంట వార్త వస్తుంటేనండి ఆయన అంటున్న మాటలు. నా తల్లి గర్భములో నుండి వచ్చినప్పుడు నాకు ఈ ఆస్తులు ఎక్కడవి? దిగంబరిగా వచ్చాను, దిగంబరిగానే తిరిగి వెళ్ళిపోవాలి. యెహోవాయే ఇచ్చాడు. ఇచ్చింది ఎవరు? దేవుడిచ్చాడు. దేవుడు తీసుకున్నాడు. యెహోవా ఇచ్చను, యెహోవా తీసుకొనెను, యెహోవా నామమునకు స్తుతి కలుగునుగాక అన్నాడండి. దేవుడు నాకు అన్యాయం చేశాడని ఒక్క మాట కూడా చెప్పలేదు. సహనం కోల్పోకుండా బ్రతికాడండి. అసలు సహనం అంటేనే మనకు గుర్తు రావాల్సింది యోబు గారు. మరి యోబు గారు సహనం కలిగిన వాడని చెప్పుకుంటున్నాం మనం. మనం సహనం కలిగి బ్రతుకుతున్నామా? సహించుకోగలుగుతున్నామా? కష్టం వచ్చినప్పుడు, నష్టం వచ్చినప్పుడు, ఎవరైనా ఇబ్బంది పెట్టినప్పుడు, ఒకవేళ సేవకుడు వాక్యంలో నిన్ను గద్దించినప్పుడు నువ్వు సహించుకోగలుగుతున్నావా?
సేవకుడు ఎందుకంటాడండి? మీరందరూ మాకు పిల్లలు కదా, పిల్లలు మేము ఎందుకు అంటాం? మీరు బాగుండాలని అంటాం. మా గద్దెంపులో మీ క్షేమం ఉంటుంది, మా గద్దెంపులో ఏమండి మీకు చాలా మేలుంటుంది. పెద్దల గద్దెంపు ఆశీర్వాదం కదండి. దేవుడు మన దగ్గరకు వచ్చి చెప్పడు కదండి, సేవకుల ద్వారా ఆయన గద్దిస్తాడు. ఒకవేళ సేవకులు పెద్ద వయసు అయిన వాళ్ళయ్యండి, పెద్ద వయసు వస్తుంటే ఓర్పు ఉండదు. ఒకవేళ ఒక మాట గద్దిస్తే తప్పేంటి? నిన్ను ఎవరైనా వేరే ఊర్లో వాళ్ళు వచ్చి నిన్ను సరి చేస్తారా? వాళ్ళకేం పని? ఒక సేవకుడే కదా మనల్ని సరి చేయాల్సింది, ఒక సేవకుడే కదా మన కోసం ప్రార్థన చేయాల్సింది, ఒక సేవకుడే కదా దేవుడి దగ్గర మీ కుటుంబం కోసం కన్నీళ్లు కార్చేది. ఏ అధికారం లేదా గద్దించడానికి? సహించుకోవాలి. ఏమంటే ఆఫీసులో పనిచేసేవాళ్ళు, డ్యూటీలు చేసేవాళ్ళు, ఫ్యాక్టరీలో పనిచేసేవాళ్ళు, కూలి పనికి వెళ్ళిన వారు, వాళ్ళ పైన ఉన్నవాళ్ళు ఎన్నోసార్లు గద్దిస్తారు కదా, అయినా మనం అక్కడ సహించుకుంటాం. ఎందుకంటే సహనం కోల్పోతే ఉద్యోగం పోద్దన్న సంగతి నీకు తెలుసు. మరి ఇక్కడ సహనాన్ని కోల్పోయి నువ్వు బయటికి వెళితే పరలోకం పోద్దని తెలుసుకున్నావా? తెలుసుకోలేదు. ఎందుకంటే సాతాను ముసుగులో, సాతాను మాయలో ఉండిపోయాం మనం. మన మనోనేత్రములకు వాడు గ్రుడ్డితనాన్ని కలుగజేస్తున్నాడు. నీవే స్థితిలో ఉన్నావో నీ వెరగకుండా, నువ్వు ఏ పరిస్థితుల్లోకి వెళ్ళిపోబోతున్నావో నీకు తెలియకుండా నీ మనోనేత్రాలను వాడు మూసేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, యోబు సహించుకున్నాడండి. తర్వాత మళ్ళా దేవుని దగ్గరికి వెళ్ళాడు సాతాను. అడుగుతున్నాడు దేవుడు, ఆ ఏం జరిగింది? ఓడిపోయాను, నీ కుమారుడు యోబు ముందు నేను ఓడిపోయాను, అయితే మరొకసారి నాకు అవకాశం ఇవ్వు, తన శరీరం మీద అధికారం కావాలి, నాకు అవకాశం ఇవ్వాలి. అప్పుడు ఆయన అన్నాడు, శరీరాన్ని అయితే నీకు అప్పగిస్తాను, కానీ తన ప్రాణాన్ని మాత్రం ముట్టడానికి వీల్లేదు. మనలో ఉన్న ఈ ప్రాణం పోవాలంటే దేవుడు అనుమతి ఇవ్వకుండా సాతాను కూడా ఏమీ చేయలేడు. వాడి వల్ల ఏమవుతుంది? జీవ మరణములు యెహోవా వశం. ఆయనే మనకు బ్రతుకునివ్వాలి, ఆయనే మనల్ని ఇక్కడ నుండి తీయాలి. దేవుడు ఎప్పుడైతే అవకాశం ఇచ్చాడో పరుగు పరుగున వచ్చాడండి సాతాను. ఆ యోబు శరీరంలో భయంకరమైన రోగం, ఎక్కడ గ్యాప్ లేకుండా అరికాలు మొదలుకొని నడినెత్తి వరకు కురుపులండి. అసలు ఎంత భయంకరం అంటే తిండి లేదు, నిద్ర లేదు, ఎండిపోయాడు, అస్థిపంజరం మిగిలిపోయింది తన శరీరంలో. శరీరం వచ్చి ఎముకలకు అంటుకొని పోయిందట. ఆ ముఖంలో చూస్తే దంతములే కనిపిస్తున్నాయట, దంతముల అస్థి చర్మము మాత్రమే నాకు మిగిలి ఉందని చెప్పాడండి ఆయన. అంత శోధన వచ్చిందండి. అందులో కూడా సహించాడండి. చిల్లపెంక పెట్టుకొని గోకుంటున్నాడు. మనమైతే నేనెంత భక్తిగా బ్రతుకుతుంటే, నేనెంత దేవుడి సేవకిస్తుంటే, నేను ఇన్నిసార్లు దేవుడి కోసం కష్టపడి ఆయన ఎన్నో ఆయన కార్యక్రమాలు ఎన్నో జరిగిస్తే నాకెందుకు వచ్చింది ఈ రోగం అనుకుంటాం మనం. కానీ అతనేమనుకున్నాడు తెలుసా? దేవుడు నన్ను పరీక్షిస్తున్నాడు అనుకున్నాడు. సహనం. ఈ లోపల భార్య వచ్చింది. భార్య ఏమైనా మంచిదా? ఈవిడ అసలే మంచిది కాదు. ఏమంటుంది వచ్చి? ఇంకా దేవుడు 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 అంటావేంటయ్యా? ఇంత జరిగిన తర్వాత మనకు దేవుడు ఎందుకు? ఆ దేవుణ్ణి దూషించి మరణము కమ్మంటుందండి. అప్పుడు కూడా సహనాన్ని కోల్పోలేదు. ఏమంటే మనమే ఆ స్థితిలో ఉండే పురుషులారా, మీరే బాగా ఎండిపోయి అస్థి దంతముల అస్థి చర్మమే మీ దేహంలో ఉంటే అలాంటి పరిస్థితుల్లో భార్య వచ్చి ఇంకా దేవుడా దేవుడా అంటావేంటి, దేవుణ్ణి దూషించి చావరాదంటే దగ్గరలో ఏదైనా రాయి ఉంటే పట్టుకొని మొహం మీద కొట్టేస్తాం మనం, అంత కోపం వస్తుంది. ఏదైనా కర్ర దొరికిందనుకోండి తీసుకొని విసిరేస్తాం, లేవడానికి ఓపిక లేకపోయినా. ఏం మాట్లాడుతున్నావు, నా పరిస్థితి ఏంటి? నేను ఇంత ఇబ్బందిలో ఉంటే నన్ను ఇంకా ఇబ్బంది పెడతావా, ఓదార్చవలసింది పోయి అంటాం మనం. కానీ అతను మాత్రం అలా చేయలేదు. ఎంత బ్యాలెన్స్గా మాట్లాడుతున్నాడంటే, ఎంత సహనం అంటే మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు. ఇంతకు మూర్ఖురాలు అన్నాడా? ఎవరో మూర్ఖులు మాట్లాడతారు ఇలా, నువ్వు మాట్లాడతావా? మూర్ఖురాలు మాట్లాడినట్టుగా మాట్లాడుతున్నావు, అది పద్ధతి కాదు కదా. దేవుని కోసం బ్రతుకుతున్నప్పుడు ఇవన్నీ వస్తాయి. ఎవరికి వస్తాయి కష్టాలు చెప్పమంటారా? భక్తులకే వస్తాయి. బాగా బ్రతకాలనుకుంటే వస్తాయి. పెద్దలు ఒక సామెత చెప్పారు, పండ్లున్న చెట్టుకే రాళ్ల దెబ్బలట. చెట్టుకు పండ్లున్నాయనుకోండి, ఎవడైనా రోడ్డు మీద పోయేవాడు రాయి తీసుకొని విసిరేస్తాడు, ఎన్ని దెబ్బలో దానికి. ఏ పండు లేదనుకోండి చెట్టు మీద, దానికి ఏం దెబ్బలు ఉంటాయి? వెతుక్కున్నా పరిశీలించినా దెబ్బ కనిపించదు. దేవుడి కోసం బ్రతకాలనుకున్నప్పుడు నీకు ఆర్థిక ఇబ్బందులు రావచ్చు,
దేవుడి కోసం బ్రతకాలనుకున్నప్పుడు నీకు అనారోగ్యం రావచ్చు, ఎవరో హేళన చేయొచ్చు. ఇది పరీక్షనండి. నువ్వేం చేయాలి? సహించుకోవాలి. సహనము కలిగిన వారు ధన్యులను కొనుచున్నాము కదా. యోబు యొక్క సహనమును గురించి మీరు వింటిరి కదా. మరి మీరెలా బ్రతుకుతున్నారు? మీరెలా బ్రతుకుతున్నారు? దేవుడు ప్రశ్నిస్తున్నాడండి. ఏమండి, సహనములో దాగిన ధన్యతీయుడు చెప్పమంటారా? యోబు సహించుకున్నందుకు పోగొట్టుకున్నది రెండంతలు ఇచ్చాడు దేవుడు. నిజమా కాదా? ఎంత పోగొట్టుకున్నాడో ఆస్తిని, దానికి రెండు రెట్లు ప్రతిఫలాన్ని ఇచ్చాడు. ఎందుకు ఇచ్చాడు? సహనం. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనం సహించుకుంటే ఏమండి దేవుడు మరలా మనకి ఇస్తాడు. ఆ విశ్వాసం మనకు ఉండాలి. దేవుడు ఇస్తాడండి. ఆస్తులు రెట్టింపిచ్చాడు, మళ్ళా 10 మంది పిల్లలను ప్రసాదించాడు కదా దేవుడు. ఏమండి, సహనములో దాగిన ధన్యతది. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. యోబు యొక్క సహనమును గురించి మీరు విన్నారు కదా. ఆ యోబు ఎంత ధన్యుడయ్యాడో, రెండంతల దీవెన పొందాడు దేవుని వలన. ఏం సహించాలి చెప్పండి? ఏం సహించాలి? శోధన సహించాలి. చెప్పండి, ఏం సహించాలి? శోధన సహించాలి. ఇంకా ఏం సహించాలో దేవుడు చెప్పాడు. మరొకటి చూద్దాం, దేనిని సహించాలి దేవుని పిల్లలుగా మనం? మనకి ఏం జరిగితే మనం సహించాలి? ఒక్కసారి మీరు పరిశుద్ధ గ్రంథాన్ని చూస్తే, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము, తిమోతికి రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 24, 25, 26 కలిసి ఉన్నాయి చూడండి. 24 నుంచి 26 వరకు నేను క్రింద నుండి కొంచెం పై భాగంలో చదువుతాను చూడండి. జగడమాడకయు, ఇంకొంచెం పైకి వెళ్తే, ప్రభు యొక్క దాసుడు అట్టి వారిని సాత్వికముతో శిక్షించుచు జగడమాడక, అంటే గొడవలు లేక అందరి ఎడల సాధువుగాను. ఏమండి, జగడమాడక. సహనం లేకపోతే ఏమొస్తుంటాయి చెప్పండి? సహనం లేకపోతే ఇంట్లో ఏమొస్తాయి? గొడవలు వస్తాయి. సహనం ఉంటే, ఇప్పుడు భర్త ఏదో అన్నాడనుకోండి, సహించుకున్నామంటే అక్కడ గొడవ ఉండదు. భర్త అన్నాడని నీవు 10 మాటలంటే అక్కడ ఏమొస్తుంది? గొడవ వస్తుంది. భార్య ఒక మాట అన్నదనుకోండి, భర్త సహించుకోవాలి, లేదా గొడవలు వస్తాయి. ఆ తర్వాత కుటుంబం ఎలా ఉంటుందో తెలీదు, ఏమైపోతామో తెలీదు. అప్పటి వరకు బాగా బ్రతికిన మనం చాలా ఇబ్బందుల్లోకి వెళ్ళిపోతాం. ఆ ఇబ్బందుల్లోకి వెళ్లకుండా ఉండాలంటే, నీవు ధన్యుడు కావాలి అంటే నీవు సహనము కలిగి ఉండు. అక్కడ అంటున్నాడు, జగడమాడకయు అందరి ఎడల సాధువుగాను బోధింప సమర్థుడుగాను. తిమోతి, కీడును సహించువాడుగా ఉండవలెను. కీడును దేన్ని సహించాలి? కీడును సహించాలి. చెప్పండి, ఏం సహించాలి? శోధన సహించాలి, మరొకటి కీడును కూడా సహించాలి. అంటే కీడు ఎవరు చేస్తారు మనకి? కీడు ఎవరు చేస్తారు చెప్పండి? మనం ఎవరికైతే సహాయపడతామో ఒక్కోసారి వాళ్ళే మనకు కీడు చేస్తారు. నిజమా కాదా? మనం మేలు చేస్తే వాళ్ళు మనకేం చేస్తారు? కీడు చేస్తారు. కీడు చేసి ఏమంటారు తెలుసా? నువ్వు నాకేం చేసావంటారు. నువ్వు నాకెప్పుడు ఏం చేసావు? నువ్వు నీ వలన నాకేం మేలు జరగలే అంటారు. ఎందుకంటే అవతలకి వెళ్ళిపోయాడు కదండి కష్టంలో నుండి. ఇప్పుడు నువ్వు చేసిన మేలు గుర్తురాదు. ప్రియమైన దేవుని పిల్లలారా, మేలుకు కీడు చేసేవాళ్ళు చాలామంది సమాజంలో ఉంటారు. ఆ కీడు నీకు వచ్చినప్పుడు, కీడు సంభవించినప్పుడు నువ్వు సహించుకోవాలి. అక్కడ ఏమన్నారంటే, కీడును సహించువాడుగాను నీవు ఉండవలెను. సహించుకుంటే ధన్యత ఏంటి? బైబిల్లో ఒక మాట ఉంది, ఒక కాలము వచ్చుచున్నది. యోహాను సువార్త 5వ అధ్యాయం 28వ వచనంలో, యోహాను 5:28లో, దీనికి మీరు ఆశ్చర్యపడకండి, ఒక కాలము వచ్చుచున్నది, ఆ కాలమున సమాధులలో ఉన్నవారు ఆయన శబ్దమును విని మేలు చేసిన వారు జీవ పునరుత్థానమునకును, కీడు చేసిన వారు తీర్పు పునరుత్థానమునకును బయటికి వచ్చెదరు. సహనములో దాగిన ధన్యత ఇది. కీడును ఏం చేయాలి? మనం సహించుకోవాలి. మనం మేలు చేస్తే సమాజంలో ఉన్న వాళ్ళు మనకేం చేస్తారు? కీడు చేస్తారు. ప్రియమైన దేవుని పిల్లలారా, ఎవరండి మనం సహాయం చేస్తే మనకు మేలు చేసేవాళ్ళు? నీవు సహాయపడితే నీకు కీడే చేస్తారు తెలుసా. అప్పుడు కూడా నువ్వేం చేయాలి చెప్పండి? సహించుకోవాలి.
అరే నేను మేలు చేశాను వాళ్ళు నా కీడు చేస్తున్నారేంటి అనుకోకూడదు. కీడు చేస్తారు, నువ్వు సహించుకో. పెద్ద పెద్ద మాటలు అంటారు నిన్ను. దావీదు గారు ఉన్నారండి, ఆయన ఒక ఆయన ఎలా మాట్లాడుతున్నాడో మీరు బైబిల్లో చూడాలి. ఎంత అవమానపరుస్తున్నాడో చూడాలి. ఒక రాజు స్థానంలో ఉండి గొప్పవాడై ఉండి ఎంతగా సహించుకుంటున్నాడో చూడండి ఒకసారి. 2 సమూయేలు 16:6 6 జనులందరును బలాఢ్యులందరును దావీదు ఇరుపార్శ్వములనుండగా రాజైన దావీదు మీదను అతని సేవకులందరి మీదను రాళ్ళు రువుచు వచ్చెను. ఎవరు? షిమీ. షిమీ ఎవరండి? 5 రాజైన దావీదు బహూరీము దాపునకు వచ్చినప్పుడు సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమీ. సౌలు కుటుంబానికి చెందిన వ్యక్తి అండి ఇతను. ఎవరో పేరు షిమీ. సౌలు కుటుంబీకుడకు గెరా కుమారుడైన షిమీ. ఈ షిమీ దావీదు రాజైన తర్వాత ఆ రాజు దగ్గరకు వచ్చి అంటున్నాడు, రాళ్ళు రువుచు 7 ఈ షిమీ నరహంతుకుడా, దుర్మార్గుడా, చీపో చీపో, నీ వేల వలనని నీవు వెళ్ళగొట్టిన సౌలు ఇంటి వారి హత్యను యెహోవా నీ మీదికి రప్పించి యెహోవా నీ కుమారుడైన అబ్షాలోము చేతికి రాజ్యమును అప్పగించి ఉన్నాడు. నీవు నరహంతుకుడవు గనుకనే నీ మోసములో నీవు చిక్కుబడి ఉన్నావని చెప్పి రాజును శపింపగా. రాజును ఏం చేస్తున్నాడు? రాజును శపించడం అంటే ఇప్పుడు రాజు ఏమైపోవాలి? ఎంత కోపగించాలండి. అప్పుడు అభిషయ్ ఏమండి ఏం జరిగిందో చూడండి. 9 సెరుయా కుమారుడైన అభిషయ్, ఈ చచ్చిన కుక్క నా ఏలిన వాడవును రాజునగు నిన్ను శపింపనేలా నీ చిత్తమైతే నేను వానిని చేరబోయి వాని తల ఛేదించి వచ్చేదన నేను. అందుకు రాజు, సెరుయా కుమారులారా నీకును నాకును ఏమి పొందిక? ఏమనుకున్నారయ్యా నేనంటే? నీలాంటి వాడని అనుకున్నారా మీరు? ఎంత మంచి మాట అన్నాడండి. సెరుయా కుమారులారా నీకును నాకును ఏమి పొందు? వానిని శపింపనీయుడి దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా నీవు ఇలాగు ఎందుకు చేయుచున్నావని ఆక్షేపణ చేయగలవాడెవడని చెప్పి. బా, ఏంటండి దేవుడట దావీదును శపించు అని పంపించి ఆయన్ను పరిశీలిస్తున్నాడట. ఏంటండి, ఎప్పుడైనా మనల్ని ఎవరైనా అవమానకరంగా మాట్లాడుతున్నాను అనుకోండి, మనం సహనాన్ని కోల్పోయి నేనేంటి నువ్వేంటి అసలు, నీ మొహం కూడా చూడ నేను, చీపో అంటాం మనం. శపించి ఏమంటే దావీదు గారిని శపించి ఇంత ఇబ్బంది పెడుతున్నప్పుడు నరహంతకుడు అని పెద్ద పెద్ద మాటలు ప్రయోగిస్తున్నప్పుడు అతను అంటున్నాడు ఇక్కడ ఇక్కడ ఆ మాట చూస్తేనండి మతిపోతుందండి. దేవుడట 10 అందుకు రాజు, సెరుయా కుమారులారా నీకును నాకును ఏమి పొందు? మీకు ఆలోచన లేదు అసలు, మీరు సరిగా ఆలోచించలేరు. దేవుని ఉద్దేశాలు మీకు తెలియదు, దేవుని ప్రణాళిక తెలియదు, ఆయన పరిశీలించే విధానం మీకు తెలియదు. దేవుడు వానిని శపించనీయండి, దావీదును శపింపుమని యెహోవా వానికి సెలవీయగా. ఏంటండి, దావీదును నీ వెళ్ళి శపించమని యెహోవా వానికి సెలవీయగా నీవెందుకు నీవిలాగునెందుకు చేయుచున్నావని వానికి ఆక్షేపణ కలుగజేయగలవాడెవడని చెప్పి అభిషయ్తోనూ తన సేవకులందరితోనూ పలికినదేమనగా, నా కడుపును పుట్టిన నా కుమారుడి నా ప్రాణం తీయాలని చూస్తుంటే వీడిలా మాట్లాడటంలో ఏముందయ్యా, నా కొడుకుని నేను ఎంత బాగా పెంచుకున్నాను, అబ్షాలోము అంటే ఎంత ఇష్టమో తెలుసా, ఇష్టమై పెంచుకున్న కుమారుడే తండ్రిని చంపి తాను రాజవ్వాలని, తండ్రిని చంపి తానే రాజయ్యి సింహాసనం మీద ఉండి ఏలాలని తన తండ్రి వెంట పడుతున్నాడండి. ఆ సమయంలో నీ షిమీ వచ్చాడు, పారిపోతున్నాడు కదా దావీదు, కొడుకుకు దూరంగా పారిపోతున్నాడు, ఎదురు తిరగలేక కాదు, ఎదురు తిరిగితే కొడుకు ఒక్క దెబ్బ కూడా సరిపోడు. దావీదు గారు ఎంత నైపుణ్యం గలవాడండి, అబ్షాలోముకి ఎదురు తిరిగితే అబ్షాలోము ఒక్క ఏటుకు అయిపోతాడు. కానీ నా కుమారుని ఎందుకు చంపుకోవాలి, నన్ను ఇబ్బంది పెట్టినా పర్వాలేదులే, ఇబ్బంది పడదామనుకొని తన కొడుకు దగ్గర నుంచి పారిపోతుంటే ఇలా పారిపోతూ బాధపడుతున్న సమయంలో ఈ బాధ ఒకటైతే ఇతను వచ్చి చెప్పేస్తున్నాడు మళ్ళా. అప్పుడు అంటున్నాడు, దేవుడే పంపాడేమో ఆ షిమీని,
దావీదుని వెళ్ళి నువ్వు శపించు అని అన్నాడేమో, అందుకే వాడు వచ్చి నన్ను శపిస్తున్నాడేమో. శపించు నీవు, మీలాగా ఓర్పు లేకుండా నేను కూడా బ్రతికితే నా దేవుడికి నేను ఇష్టుడును కాలేను. అందుకే దావీదు గురించి దేవుడు అన్నాడు. దావీదు గారి గురించి ఏమన్నాడండి? అతడు నా ఇష్టానుసారుడైనా. మరి మనం దేవునికి ఇష్టలుగా ఉండాలంటే ఎవరైనా మనల్ని ఇబ్బంది పెట్టినప్పుడు సహించాలా లేదా? సహించుకోవాలి. సంఘానికి దూరం కాకూడదు. శాశ్వతంగా పరలోకానికి దూరం అయిపోతాం ప్రియమైన దేవుని పిల్లలార. సాతాను ఎత్తుగడలివి, సాతాను తంత్రములు నిన్ను మాయ చేసి నిన్ను నరకాన్ని తీసుకుపోవడానికి. ఇప్పటి వరకు మనం చదువుకున్న మాటలు చూస్తే శోధనలు సహించిన నీవు కీడును కూడా సహించాలి. ఇంకా ఏం సహించాలో లేఖనాలకు వెళ్ళి చూద్దాం. హెబ్రీలకు రాసిన పత్రిక ఏం చెప్తున్నాడు చూడండి. దేవుడు హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము ప్రారంభ వచనము నుండి, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు ప్రతి పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడునైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరుగెత్తుదము. తర్వాత ఇక్కడ అండర్లైన్ చేయండి, ఇక్కడ అండర్లైన్ చేయండి. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకై అవమానమును నిర్లక్ష్య పెట్టి, అంటే ఆయనను అవమానపరుస్తున్న ఏం చేశాడట, నిర్లక్ష్య పెట్టి సిలువను సహించి. ఆ మాట చూడండి, సిలువను సహించి. ఇప్పుడు ఎక్కడున్నాడంట ఆయన? దేవుని సింహాసనము యొక్క కుడిపార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. సహనములో దాగిన ధన్యతది. యేసుక్రీస్తు వారు మన కొరకు, ఎవరి కొరకండి? మన కొరకు ఆయన సిలువను ఏం చేశాడు? సహించాడు. సిలువ అంటే శ్రమలు. రాసుకోండి, సిలువ అంటే శ్రమలు. ఏం సహించాలి క్రైస్తవుడు? శ్రమలు సహించాలి. మనం దేవుని కోసం బ్రతుకుతుంటే తిట్టేవాడు తిడతాడు, కొట్టేవాడు కొడతాడు, అవమానపరిచేవాడు అవమానపరుస్తాడు. కారణం ఏంటంటే ఇవి జరగవలసి ఉన్న నీ బ్రతుకులో కనుక జరుగుతున్నాయి. నువ్వు సహించుకోవాలి కదా, ఇవన్నీ నీకు పరీక్షలు కదా. నేను సహించుకోలేను అంటే నష్టం ఎవరికి, కష్టం ఎవరికి? ఆలోచించండి ప్రియులారా. ఆయన తన ఎదుట ఉంచబడిన ఆనందం ఎక్కడండి? అసలు ఈ లోకంలో యేసుక్రీస్తుకి ఆనందం ఉందా? పరలోకంలో ఉంది ఆనందం. ఇక్కడ శ్రమలను మనం సహిస్తే ఆనందం ఎక్కడుంది? పరలోకంలో ఉంది. కనుక అవమానాలన్నీ ఏం చేశాడట? నిర్లక్ష్యం. ఏమండి, యేసుక్రీస్తు జరిగిన అవమానం మనకు జరిగిందా? మనం క్రీస్తును ధరించిన క్రైస్తవులం అని చెప్పుకుంటున్నాం కదా, ఆయనకు జరిగిన అవమానం మనకు జరిగిందా? జరిగితే మనం అసలు ఉంటామా దేవునిలో? ఆయనకి ఎంత అవమానం తెలుసండి? ముఖం మీద ఏం చేశారంట? వచ్చి ఉమ్మేశారట. మనం మాట అంటేనే పడం. నాది రాజవంశం, నేను ఎక్కడ పుట్టాను అనుకున్నావు, మాట పడను. ఏ వంశం అట? రాజవంశం. మరి దావీదు గారిది, యేసుక్రీస్తుది? ఆయన రాజవంశం కాదేమో. ముఖం దగ్గరకు వచ్చి ఏం చేశారట? ఉమ్మేశారట. మనం ముఖం దగ్గరకు వచ్చి ఉమ్మేయాల్సిన అవసరంలా? అంత దూరంలో ఒక వ్యక్తి ఉంటే ఉమ్మొచ్చేదో పక్కన యువతలోడు ఉమ్మేసినా వాడి దగ్గర పోయి మనం కుమ్మేస్తాం. అట్లాంటి రకం మనం. ఏంట్రా నన్ను చూసి ఉమ్మేశావు? అసలు నిన్ను చూసి కాదు, వాడు కుమ్మొచ్చి ఉమ్మాడు. నిన్ను అవమానపరచాలని అవమానపరచలేదు, వాడు కుమ్మొచ్చి ఉమ్మాడు. ప్రార్థనలో ప్రభువా దుమ్మునయ్యా, ధూళిని ప్రభువా, పిల్లిని ప్రభువా, బల్లిని ప్రభువా, నల్లిని ప్రభువా, దోమలాంటి దానిని ప్రభువా. మన మాటలు మన బ్రతుకు వీటికి సరిపోవడం లేదు ప్రియమైన దేవుని పిల్లలారా. ఉమ్మేశారు. తర్వాత కొట్టేవాడు కొడతన్నాడు, తిట్టేవాడు తిడతన్నాడు, అవమానపరిచేవాడు అవమానపరుస్తున్నాడు. ముళ్ళ కిరీటం పెట్టి ఒత్తేవాడు ఒత్తుతున్నాడు, కొరడా దెబ్బలు కొట్టేవాడు కొడతన్నాడు, రాళ్ళు విసరడానికి చూసేవాడు అలా చూస్తున్నాడు. ఏలి ఏలి లామా సబక్తాని అంటుంటే ఏలియా వస్తాడేమో దించడానికి, రక్షించడానికి. చూద్దాం ఈ అవమానాలు నిజంగా మనం భరిస్తామండి? భరించాలని చెప్తాం అంతే, చెప్పడం వరకే. అది మన బ్రతుకులోకి వస్తే ఒక్క నిమిషం కూడా తట్టుకోలేము. అంత బలహీనం మనం, అంత భక్తిహీనం. భక్తి గల వాళ్ళమా లేకపోతే భక్తులమా మనల్ని మనం పరిశీలించుకోవాలి.
ఏమండి మాకు కూడా సహనం లేక మీరెవరో మమ్మల్ని ఇబ్బంది పెట్టారని అన్నారని మేము కూడా సేవ ముగించుకుంటే మన పరిస్థితి ఏంటి చెప్పండి? నా పరిస్థితి ఏంటి? మీ పరిస్థితి ఏంటి? ఒక్కసారి మీరు ఆలోచించండి. మాకు రావా ఇబ్బందులు? మమ్మల్ని ఎవరేమన్నరా? అన్నా సరే సహించుకోవాలి. సహించుకోవాలి. దేవుని సేవకుడు అంటే పగ తీర్చుకోకూడదు. యేసుక్రీస్తుని మాటలు అంటుంటే ఆయనట అసలు బదులే మాట్లాడలేదట. ఒకసారి చూడండి పేతురు పత్రిక, పేతురు రాసిన మొదటి పత్రిక 2:23. పేతురు మొదటి పత్రిక 2:23 ఆయన దూషింపబడి బదులు కూడా దూషించలేదట. మనమైతే ఒక్క మాటకు 10 మాటలు అంటాం. ఎవరైనా కోపం వచ్చి కుక్క అన్నారనుకోండి, నువ్వే కుక్కవే, నీవే పిచ్చి కుక్కవే, నీవే ఓర కుక్కవే, ఎన్ని మాటలు అంటాం మనం? వదిలిపెడతాం, మాట పడం. దూషింపబడియు బదులు దూషింపలేదు. ఒక్కసారి మన జీవితాలు పరీక్షించుకోవాలి మనం ఎలా బ్రతుకుతున్నాం. ఏమంటున్నాడు? ఆయన బదులు దూషించలేదు. ఆయన శ్రమ పెట్టబడియు, శ్రమ ఆయన శ్రమ పెట్టబడియు బెదిరించలేదట. మనమైతే ఎవరైనా మనం శ్రమ పెడుతుంటే మనం ఏం చేస్తాం తెలుసా? ఒకరోజు నాకు కూడా అవకాశం వస్తుంది, ఆ రోజు చూసుకుంటాను ఈ సంగతి అంటే నువ్వేం చేస్తున్నావు? ఆ మాటల ద్వారా బెదిరిస్తున్నావు. అన్ని రోజులు నీవే కాదు, ఒకరోజు నాకు ఉంటుంది చూస్తాను ఈ సంగతి అంటే నువ్వేం చేస్తున్నావు? బెదిరిస్తున్నావు. కానీ యేసుక్రీస్తు వారు ఆయన బెదిరించలేదట. బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రె ఎలా మౌనంగా ఉంటుందో అలా ఉన్నాడండి. శ్రమలు సహించాడు మన ప్రభు. ఏం సహించాడు? శ్రమలు. అలాగే ఆయనతో కూడా అపొస్తలులు చూడండి. యోహాను గారి గురించి ఒక మాట ఉందండి, అద్భుతమైన మాట. ప్రకటన గ్రంథం 1:9 ఆయన ఏం రాస్తున్నాడో చూడండి సంఘానికి. ప్రకటన 1:9 మీ సహోదరుడును యేసును బట్టి కలుగు శ్రమలోను రాజ్యములోను, చూసారండి, సహనములోను పాలివాడనైన యోహానను నేను అన్నాడు చూడండి. సహనములో పాలివాడను. యేసుక్రీస్తు ఎలా సహించుకున్నాడో నేను కూడా అలానే సహించుకుంటున్నాను. సహనములో పాలివాడను, పాలివాడనైన యోహానను నేను. ఇప్పుడు ప్రస్తుతం ఎక్కడున్నానంటే పద్మాస్ ద్వీపంలో ఉన్నాను. ఎందుకంటే యేసుక్రీస్తుని గురించి చెబుతుంటే నాకు ఈ కష్టం వచ్చింది. శ్రమ యేసును గూర్చి సాక్ష్యము నిమిత్తము పద్మాసు ద్వీపమున. వాహ్, నేను దేవుడి కోసం బ్రతుకుతుంటే దేవుని గురించి చెబుతుంటే నన్ను తీసుకొచ్చి ఎక్కడ పడేశారు? పద్మాసు ద్వీపంలో. మనల్ని కూడా తీసిపోయి ద్వీపంలో పడేసి వెళ్తున్నారనుకోండి, అసలు ఎంత పెద్ద పెద్ద మాటలు మాట్లాడతాం మనం. ద్వీపం అంటే చుట్టూ నీళ్లుండి ఒక ఖాళీ ప్రదేశం. ఆయన ఎందుకు తీసిపోయారంటే మనుషుల మధ్య ఉంటే వాక్యం చెబుతున్నాడు. అదే మనుషులు లేని ప్రాంతంలో పడేసామనుకోండి, ఇబ్బందే లేదు. అక్కడ పడేసారు, ఎన్ని శ్రమలండి. తినడానికి తిండి ఉందో లేదో తెలియదు, కట్టుకోవడానికి బట్టల సంగతి ఏంటో తెలియదు, అసలు తను బ్రతికి ఎలా బ్రతకాలో తెలియదు. సహనం ఏం కలిగి ఉన్నాడు? సహనం. సహించుకున్నాడండి. సహించిన వారిని ధన్యులను కొనుచున్నాము కదా. అలాగే పౌలు గారు 3:11 చూడండి, అంతేయొకయా ఈకొనియా లుస్త్రాను పట్టణములలో నాకు కలిగిన హింసలను ఉపద్రవములను తెలుసుకొనిన వాడవై నన్ను వెంబడించితివి, అట్టి హింసలను సహించితిని. వా, ఎంత మంచి మాట అండి. అట్టి హింసలను సహించితిని. ఏం చేశారండి అంతేయొకలో? అంతేయొకయలో ఈకొనియలో ఆయన ఏం చేశారు తెలుసా? రాళ్లతో కొట్టి చచ్చిపోయాడని పట్టణం వెలుపలికి తీసిపోయి ఈడ్చారండి. ఒక గొప్ప సేవకుడండి. ఎంత అవమానం జరిగిందండి. మనల్ని కూడా ఈడ్చుకుంటూ పోతున్నారు అనుకోండి, కాళ్ళకు తాడు కట్టి. అసలు దేవుళ్ళు ఉంటాం మనం? దేవుళ్ళు ఉంటామా? రాళ్లతో కొడుతున్నారు, చచ్చిపోయాడని ఈడ్చుకుపోతున్నారండి. సహించాడట. అట్టి హింసలను సహించి తిని, కానీ వాటన్నిటిలో నుండి ప్రభువు నన్ను తప్పించను. అబ్బా, ఏమండి, మనకు శ్రమ వస్తే తప్పించడా దేవుడు? తప్పిస్తాడు. కానీ మనకు సహనం ఉండదు. సహనము కలిగి బ్రతకటం నేర్చుకోవాలి ప్రతి క్రైస్తవుడు. పేతురు రెండో పత్రిక మొదటి అధ్యాయం ముగిస్తాను. పేతురు రెండో పత్రిక
మొదటి అధ్యాయం 5 నుంచి చదువుతాను 5వ వచనం నుండి ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగృత కలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును సద్గుణమునందు జ్ఞానమును జ్ఞానమునందు ఆశానిగ్రహమును ఆశానిగ్రహమునందు సహనమును సహనమునందు భక్తిని భక్తియందు సహోదర ప్రేమను సహోదర ప్రేమయందు దయను అమర్చుకొనుడి మనం అమర్చుకోవలసినవి ఏటట ఎన్ని చెప్పాడు అందులో సహనమును మనము ధరించుకోవాలట ఏం ధరించుకోవాలి సహనం ఏమండి ఈ మాటలన్నీ విన్న తర్వాత మీరే అనుకుంటారంటే పలాన రోజు నేను బాగానే సహించుకున్నానులే అనుకుంటున్నావు మరి పలాన రోజు సహించుకున్నావు మరి ఈరోజు నువ్వు సహించలేకపోతున్నావు బైబిల్లో ఒక మాట ఉంది అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మత్తయి 24:13 లో యేసుక్రీస్తు వారు చెప్పిన మాట అది మత్తయి సువార్త 24:13 లో అంతము వరకు సహించిన వాడెవడో వాడే రక్షింపబడును మరి సహించకపోతే నీకు రక్షణ లేదు ఎక్కడికి వెళ్తావు నరకానికి వెళ్తావు దేవుని పిల్లలారా మనం ఎందులో సహనం కలిగి ఉండాలి శోధనలో సహనం కీడులో సహనం తర్వాత శ్రమలలో సహనం ఒకవేళ దేవుడు ఏదైనా ఇవ్వడానికి ఆలస్యం చేసినా అందులో కూడా ఏముండాలి మనకి సహనం అబ్రహాము గారికి మాట ఇచ్చిన దేవుడు వెంటనే సహాయం చేయలేదు 25 సంవత్సరాల వరకు కొడుకుని ఇవ్వలేదు అయినా అంతకాలం ఏం చేశాడు సహించుకున్నాడు అందుకే ఈ రోజు విశ్వాసులకు తండ్రి అయ్యాడు సహించిన వారంతా ధన్యులండి అంటే పరలోక రాజ్యానికి వారసులు వాళ్ళు కనుక సహనం కలిగి ఉందాం అది ఎవరి ద్వారానైనా మనకి ఇబ్బంది రావచ్చు ఆ ఇబ్బందుల్లో మనం సహనం కలిగి శోధనలో సహనం కలిగి కీడులో సహనం కలిగి తర్వాత శ్రమలలో కూడా సహనం కలిగి మనం బ్రతికి దేవుని ముందు నిలబడితే బల నమ్మకమైన మంచి దాసుడని నిన్ను మెచ్చుకొని నీకు పరలోకం ఇస్తాడు ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధుడా ప్రేమ కలిగిన తండ్రి వందనాలు మంచి మాటలు మీ పిల్లలకు చెప్పాను అర్థం చేసుకొని సహనం కలిగి బ్రతకడానికి సహాయం చేయండి మిగతా కార్యక్రమాల్లో కొనసాగుతుండగా మీ తోడ్పాటును మాకు అనుగ్రహించమని కోరుతూ ఇచ్చిన మాటలకు వందనాలు చెల్లిస్తూ వచ్చిన మీ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తూ క్రీస్తు నామమున ఈ ప్రార్థన మీకు సమర్పించున్నాం తండ్రి ఆమేన్. ఇలాంటి మరెన్నో వీడియోస్ కొరకు ఇప్పుడే మా బైబిల్ విజ్డమ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి.